ఫ్రెండ్స్ ఫైనల్లీ ఎపిసోడ్ 6 వచ్చేసింది ఈ ఎపిసోడ్ సూపర్ గా ఉంది ఎవ్రీ క్యారెక్టర్ స్టోరీని అద్భుతంగా ఎండ్ చేశారు అలానే ఈ ఎపిసోడ్ లో జాన్ వాకర్ క్యారెక్టర్ కి జస్టిస్ వచ్చింది ఈ ఎపిసోడ్ లో జాన్ వాకర్ అతను ఎవరు అనేది ప్రూవ్ చేసుకున్నాడు అందరి తన్ని విలన్ లాగా అనుకున్నారు కానీ తన్ విలన్ కాదు ఫ్రెండ్స్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు చెప్తున్నాను ఈ వీడియోలో స్పాయిలర్స్ ఉంటాయి ఒకవేళ మీరు ఇంకా ఎపిసోడ్ 6 చూడకపోతే ఒకసారి వెళ్లి చూడండి అయితే ఎపిసోడ్ స్టార్టింగ్ లో జిఆర్సి బిల్డింగ్ ని చూపిస్తారు అయితే అక్కడ ఏదో తప్పు జరుగుతుందని పోలీసులందరూ అలర్ట్ అవుతారు అయితే అప్పటికి బక్కీ వస్తాడు బక్కీ రాగానే శారన్ క్యాటర్ అతన్ని కలుస్తుంది అయితే ఫస్ట్ బక్కీ గుర్తుపట్టాడు అప్పుడు శారన్ క్యాటర్ తన ముఖం మీద ఉన్న మాస్క్ ని తీస్తుంది అయితే తన దగ్గర బ్లాక్ వీడియో దగ్గర ఉన్న టెక్నాలజీ ఉంది అలానే ఫ్లాగ్ మాసర్స్ ప్లాన్ గురించి కూడా మనకి తెలిసింది అయితే ఫ్లాగ్ మాసర్స్ ప్లాన్ ఏంటంటే వాళ్ళు జిఆర్సి మెంబర్స్ ని బిల్డింగ్ లో బంధించి చంపాలని అనుకోవట్లేదు వాళ్ళు జిఆర్సి మెంబర్స్ ని కిడ్నాప్ చేసి ఒక సీక్రెట్ ప్లేస్ కి తీసుకెళ్లి వాళ్ళు అడిగింది చేయమని గవర్నమెంట్ ని అడుగుదామని అనుకున్నారు అలానే మరోవైపు శామ్ అదే చోటుకి వస్తున్నాడు అయితే శామ్ డైరెక్ట్ గా ఆ బిల్డింగ్ లోపలికి వెళ్తాడు అయితే అతనికి వెల్కమ్ చెప్పడానికి బ్యాట్రాక్ వస్తాడు అప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఫైట్ స్టార్ట్ అవుతుంది అయితే మరోవైపు శారన్ తన ప్లాన్ ని ముందుకు నడిపించడానికి వెళ్తుంది అయితే అప్పుడే ఖాళీ నుంచి బక్కీకి ఫోన్ వస్తుంది అయితే బక్కీ తన మాటలతో తనని కన్విన్స్ చేద్దామని అనుకుంటాడు అయితే ఖాళీ అతని మాటల్ని ఇగ్నోర్ చేసి తన ప్లాన్ ని ముందుకు నడిపించడానికి వెళ్తుంది అయితే ఒక ఫ్లాగ్ మాస్టర్ మెంబర్ పోలీస్ వాళ్ళతో కలిసి ఉన్నాడు అయితే జిఆర్సి మెంబర్స్ అందరూ రెండు వ్యాన్ లోపలికి వెళ్తారు అయితే ఆ ఫ్లాగ్ మాస్టర్ ఆ రెండు వ్యాన్లకి లాక్స్ వేస్తాడు అయితే బక్కీ ఒక బైక్ మీద ఫ్లాగ్ మాస్టర్స్ ని ఆపటానికి వెళ్తాడు అయితే ఇంకా కొంతమంది జిఆర్సి మెంబర్స్ ఉన్నారు వాళ్ళు హెలికాప్టర్ లో వెళ్తున్నారు కానీ వాళ్ళకి తెలియదు ఫ్లాగ్ మాస్టర్స్ వాళ్ళని కిడ్నాప్ చేస్తున్నారని అయితే శామ్ హెలికాప్టర్స్ లో ఉన్న వాళ్ళని కాపాడటానికి వెళ్తాడు అయితే ఇక్కడ రెడ్ వింగ్ ఒక పర్సన్ ని స్కాన్ చేసి అతని బయోడేటాను మొత్తం తీస్తుంది అయితే మరోవైపు ఫ్లాగ్ మాసర్స్ ఆ రెండు వ్యాన్స్ ని పట్టుకుంటారు అయితే వాళ్ళందరిని వేరే చోటుకి తీసుకెళ్లే లోపలనే బక్కీ అక్కడికి వస్తాడు వాళ్ళతో ఫైట్ చేస్తాడు అయితే బక్కీ నుంచి తప్పించుకోవటానికి ఒక వ్యాన్ కి మంటలు అంటిస్తారు అయితే బక్కీ ఆ వ్యాన్ లో ఉన్న వాళ్ళని కాపాడటానికి ట్రై చేస్తాడు కానీ అప్పుడే మన థర్డ్ హీరో వస్తాడు అదే జాన్ వాకర్ అయితే తను తన ఫ్రెండ్ గురించి మాట్లాడతాడు అప్పుడు తను పొరపాటుగా చంపేశానని చెప్తుంది అప్పుడు జాన్ వాకర్ తన పగని తీర్చుకోవటానికి వెళ్తాడు అప్పుడు ఫ్లాగ్ మాసర్స్ అందరూ ఒకసారిగా జాన్ మీద అటాక్ చేస్తారు మరోవైపు బక్కీ చాలా కష్టపడి ఆ వ్యాన్ డోర్ ని ఓపెన్ చేస్తాడు అయితే మరోవైపు కార్లి జాన్ వాకర్ నుంచి పారిపోతుంది అప్పుడు తను ఒక వ్యాన్ ఎక్కి ఆ వ్యాన్ ని కింద పడేద్దామని అనుకుంటుంది తర్వాత అలానే చేస్తుంది అయితే జాన్ వాకర్ ఆ చోటుకి వస్తాడు అప్పుడు జాన్ వాకర్ మళ్ళీ ఒక డెసిషన్ ని తీసుకునే టైం వచ్చింది అయితే ఒకవైపు కార్లీ ఉంది మరొక వైపు ప్రజలు ఉన్నారు అప్పుడు జాన్ వాకర్ అతను ఒక పర్ఫెక్ట్ సోల్జర్ అని ప్రూవ్ చేసుకున్నాడు అప్పుడు అతను ఆ వ్యాన్ ని కాపాడటానికి వెళ్తాడు అతను చాలా కష్టపడి ఆ వ్యాన్ ని వెనకాలకి తీసుకెళ్తాడు ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రతి ఒక్కరు జాన్ వాకర్ లో ఒక మంచి మనిషిని చూస్తారు అయితే అతను ఆల్మోస్ట్ ఆ వ్యాన్ ని పైకి తీసుకెళ్లాడు కానీ అప్పుడే ఆ వేస్ట్ ఫ్లాగ్ మాసర్స్ వచ్చి ఆ వ్యాన్ ని కింద పడిద్దామని ట్రై చేస్తారు అయితే వాళ్ళు అటాక్ చేయటం వల్ల వాళ్ళందరూ కింద పడతారు అయితే ఆ వ్యాన్ కూడా కింద పడిపోబోతుంది అప్పుడే శామ్ వచ్చి కాపాడతాడు అలానే ఆ లాకర్ ని కూడా కట్ చేస్తాడు అయితే శామ్ వాళ్ళని కన్విన్స్ చేద్దామనే లోపలనే అక్కడ గ్యాస్ బాంబ్ వేసి వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి పారిపోతారు అయితే శామ్ దగ్గర ఉన్న టెక్నాలజీతో వాళ్ళు ఎక్కడికి వెళ్లారు అనేది తెలుసుకుంటాడు అయితే ఖాళీ ఇంకా తన ఫ్రెండ్స్ డివైడ్ అవుతారు అయితే వాళ్ళని ఫాలో అవుతూ శామ్ బక్కీ జాన్ వాకర్ వస్తారు అయితే ఫాల్కన్ ఖాళీని ఆపటానికి వెళ్తాడు అలానే జాన్ ఇంకా బక్కీ వేరే వాళ్ళని ఆపటానికి వెళ్తాడు ఇక నెక్స్ట్ సీన్ లో శారన్ ఖాళీని కలుసుకుంటుంది అయితే వీళ్ళిద్దరు మాట్లాడుకుంటే బ్యాట్రాక్ వీళ్ళ మాటలు వింటాడు అప్పుడు మనందరికి తెలుస్తుంది శారన్ క్యాటరే పవర్ బోకర్ అప్పుడు శారన్ క్యాటర్ ని 4 రెట్లు ఎక్కువ పైసలు ఇవ్వమని అంటాడు తర్వాత శారన్ అతన్ని చంపేస్తుంది అయితే అదే సమయంలో ఖాళీ శారన్ ని కాలుస్తుంది కానీ అప్పుడు అక్కడికి శామ్ వస్తాడు అప్పుడు శామ్ మళ్ళీ ఖాళీని మాటలతో కన్విన్స్ చేద్దామని అనుకుంటాడు కానీ మనందరికి తెలిసినట్టుగానే తను మాటలు వినదు అప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఫైట్ స్టార్ట్ అవుతుంది అయితే మరోవైపు జాన్ వాకర్ ఇంకా బక్కీ వేరే ఫ్లాగ్ మాసర్స్ ని పట్టుకుంటారు అలానే వాళ్ళిద్దరిని పోలీసులకి పట్టిస్తాడు ఫ్రెండ్స్ ఇక్కడ జాన్ వాకర్ కి ఇంకా బక్కీకి మంచి రిలేషన్షిప్ వచ్చింది అయితే మరోవైపు కాలికి గన్ను దొరుకుతుంది అయితే తను శామ్ ని కాలుద్దామనే టైంలోనే శారన్ తనని కాలుస్తుంది దాంతో తను అదే చోటులో చనిపోతుంది
అప్పుడు శామ్ తన డెడ్ బాడీని తీసుకొని జియాసి దగ్గరికి తీసుకెళ్తాడు. అంతేకాదు ప్రపంచం మొత్తం అతన్ని చూస్తుంది. అప్పుడు శామ్ వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, రెఫ్యూజర్స్ ని వాళ్ళ చోటికి పంపడం తప్పు, ఎందుకంటే వాళ్ళు వాళ్ళ హౌసెస్ ని కోల్పోయారు. అప్పుడు జియాసి వాళ్ళు అంటారు, మరి స్నాప్ చేసిన తర్వాత వచ్చిన వాళ్ళని ఏం చేయాలి, ఎందుకంటే వాళ్ళ హౌసెస్ లో రెఫ్యూజర్స్ ఉంటున్నారు. అప్పుడు శామ్ చెప్తాడు, ఇక్కడ మనందరం కలిసి పనిచేయాలి, ఈ పని మనది, ఒకవేళ మనం తప్పు చేస్తే ఖాళీ లాంటి వాళ్ళే ఇంకా చాలా మంది వస్తారు. అలా చెప్పిన తర్వాత శామ్ ఆ చోటు నుంచి వెళ్ళిపోతాడు. అలానే మనం వేరే సీన్ కూడా చూస్తాం. వేరే ఫ్లాగ్ మ్యాచెస్ ని పట్టుకున్న తర్వాత వాళ్ళందరినీ ఒక వ్యాన్ లోపలికి ఎక్కించి తీసుకెళ్తున్నారు. కానప్పుడే ఆ వ్యాన్ అనేది మొత్తం బ్లాస్ట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ బ్లాస్ట్ చేసింది ఇంకెవరో కాదు, జీమో బట్లర్. తర్వాత ఈ విషయం జీమోకి తెలుస్తుంది, అతను హ్యాపీగా నిద్రపోతాడు. ఇక నెక్స్ట్ సీన్ లో వాలంటీనానే చూపిస్తారు. తను ఇప్పుడు ఒక హాల్లో ఉంది. తను చెప్తుంది, పారెంజిమో ప్లాన్ బాగుంది కానీ ఆ ప్లాన్ నాది అని చెప్తుంది. ఫ్రెండ్స్, తను ఇండైరెక్ట్ గా ఏదో చెప్తుంది, మేబీ ఫ్యూచర్ లో మార్వెల్ వాళ్ళు ఏదో పెద్దగా ప్లాన్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఫైనల్ గా జాన్ వాకర్ తన కామిక్ యాక్యురేట్ సూట్ లో వస్తాడు. ఇప్పుడు అతను యుఎస్ ఏజెంట్. అప్పుడు వాలంటీనా చెప్తుంది, ఇక రాబోయే కాలంలో మనకి కెప్టెన్ అమెరికా అవసరం లేదు, మనకి యుఎస్ ఏజెంట్ అవసరం ఉంది. అప్పుడు జాన్ వాకర్ చాలా హ్యాపీగా ఉంటాడు. తర్వాత వాలంటీనా వెళ్ళిపోతుంది. తర్వాత మనకి బకీని చూపిస్తారు. అయితే బకీ నాకాజిమా ఇంటికి వెళ్తాడు, అతనికి నిజం చెప్తాడు, అతనే తన కొడుకుని చంపాడని. అప్పుడు అతను క్షమించి అతను అడుగుతాడు, నువ్వెందుకని అలా చేశావు. అప్పుడు బక్కీ చెప్తాడు, అప్పుడు అతను కంట్రోల్లో లేడని. తర్వాత బక్కీ థెరపిస్ట్ కి ఒక లెటర్ ని పంపుతాడు, అందులో స్టీఫ్ నోట్ బుక్ ఉంది. అయితే ఆ బుక్ లోపల ఉన్న పేర్లన్నీ కట్ అయి ఉంటాయి, అంటే ఇప్పుడు బక్కీకి ఎలాంటి టెన్షన్ లేదు. తర్వాత బక్కీ ఆ ఓల్డ్ మ్యాన్ ని చూస్తాడు, ఆ ఓల్డ్ మ్యాన్ సంతోషంగా ఉంటాడు. అయితే మరోవైపు శామ్ ఐసెల్ ని కలవటానికి వెళ్తాడు. అప్పుడు శామ్ ఐసెల్ ని ఇంకా అతని మన్వన్ని తీసుకొని స్టీఫ్ మ్యూజియం కి తీసుకెళ్తాడు. అయితే వాళ్ళు కెప్టెన్ అమెరికా హిస్టరీ గురించి రాసున్న రూమ్ కి వెళ్తారు. అయితే శామ్ వాళ్ళిద్దరిని పక్కనున్న రూమ్ కి తీసుకెళ్తారు. అయితే అక్కడ మనం చూస్తున్నాం ఐసెల్ బ్యాట్లీ స్టాచ్యూని. ఇప్పుడు అతను ఆఫీషియల్ గా ఒక బ్లాక్ కెప్టెన్ అమెరికా లాగా అయ్యాడు. ఇప్పుడు అతని గురించి ఈ ప్రపంచానికి మొత్తం తెలుసు. ఒకప్పుడు సెకండ్ కెప్టెన్ అమెరికా కూడా ఉన్నాడని అందరికి తెలిసింది. అక్కడ ఐసెల్ హిస్టరీ మొత్తం రాసుంది. అదంతా చూసి ఐసెల్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా ఎమోషనల్ గా అయిపోయి ఫాల్కన్ ని పట్టుకుంటాడు. ఇక తర్వాత మనం చూస్తున్నాం శామ్ హౌస్ ని. అక్కడ వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. అంతేకాదు అక్కడ బకీ కూడా ఉన్నాడు. ఇప్పుడు శామ్ అఫీషియల్ గా కెప్టెన్ అమెరికా లాగా అయ్యాడు. లాస్ట్ లో కెప్టెన్ అమెరికా ద వింటర్ సోల్జర్ అని వస్తుంది. తర్వాత మనకి శారంగ్ క్యాప్టెన్ ని చూపిస్తారు. అయితే గవర్నమెంట్ తన మీదున్న తప్పుని తీసేస్తారు. అలానే తనకి గవర్నమెంట్ జాబ్ కూడా వస్తుంది. అయితే తర్వాత తను బయటికి వస్తుంది. అప్పుడు తనకు ఒక ఫోన్ వస్తుంది. అప్పుడు తను ఇలా చెప్తుంది, ఇప్పుడు నా దగ్గర గవర్నమెంట్ సీక్రెట్స్ కూడా ఉన్నాయి, ఇక తను ఏం చేస్తుందో మనం ఫ్యూచర్ లో చూడాలి, ఇక దీని తర్వాత స్టోరీ కోసం మనం సీజన్ 2 కోసం వెయిట్ చేయాలి. కానీ సీజన్ 2 లో ఏముంటుందో మనకి తెలియదు, ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర కెప్టెన్ అమెరికా ఉన్నాడు, బకీ ఉన్నాడు, యుఎస్ ఏజెంట్ జాన్ వాకర్ ఉన్నాడు, ఇక జీమో కూడా ఉన్నాడు. ఇక ఫ్యూచర్ లో చూద్దాం, ఇక మనందరం లోకి కోసం వెయిట్ చేయాలి. సో వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కొత్త కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఇక న్యూ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ లో ఇన్స్టాగ్రామ్ లో ఫాలో కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ మధు.